ఇప్పుడు యావత్ ప్రపంచం చూపు భారత్ మాల్దీవుల వైపే. ఇటీవల భారత ప్రధాని భారతదేశపు లక్షదీవుల్లో పర్యటించారు. ఈ పర్యటన కాస్త మాల్దీవుల దేశ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పడుతోంది. దీంతో ప్రధాని పర్యటనను సిల్లీగా కొట్టిపారేస్తూ, మా దేశం మాల్దీవులకు మీ దేశ లక్షదీవులతో పొంతనే లేదు అన్నట్టుగా లక్షదీవుల పర్యటనకు వ్యతిరేకంగా ఆరోపణలు పోస్టులు పెడుతోంది మాల్దీవుల అధికారం పార్టీ ఎంపీలు మంత్రులు. దీంతో భారతదేశ సెలబ్రిటీలకు సామాన్యులకు కోపం తెప్పించింది. ఇక దీంతో భారతదేశం నుండి మాల్దీవుల పర్యటనకు వెళ్లే వాళ్లు ఉన్నపలంగా ఎవరికి వారు స్వతగా తమ మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. మాల్దీవుల పర్యటన ఫ్లైట్ బుకింగ్స్ రద్దు. భారత పర్యటక ప్రాంతంపై మోదీ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన ఆరోపణలను భారతదేశమే కాకుండా మాల్దీవుల ప్రతిపక్ష నేతలకు కూడా వ్యతిరేకిస్తున్నారు. భారత్పై తీవ్రంగా స్పందించిన మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్ మై ట్రిప్ ఎక్స్ వేదికగా కీలక నిర్ణయం ప్రకటించింది. ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిశాంత్ పిట్టి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈజ్ మై ట్రిప్ సంస్థ ఢిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది. ఇది ఆన్లైన్ టికెట్ బుకింగ్ సేవలు అందిస్తోంది. నిశాంత్ పిట్టి, రికాంత్ పిట్టి, ప్రశాంత్ పిట్టి ఈ సంస్థను 2008లో ప్రారంభించారు. లక్షదీప్ భారత ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల ఆరోపణలు. లక్షదీప్ బీచ్లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మాల్దీవుల మంత్రి మరియం షియునా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలుబొమ్మ అని అనుచిత కామెంట్ చేశారు. ఆమె వ్యాఖ్యలకు మంత్రులు మల్షా షరీఫ్, అబ్దుల్లా మజుమ్ మాజిద్ మద్దతు పలికారు. దీంతో ఒక్కసారిగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను భారత్లోని పలువురు తీవ్రంగా ఖండించారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే లక్షదీప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని మంత్రులు విమర్శించారు. పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచనే భ్రమ. మా దేశం అందించే సేవలను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని మంత్రి మాజిద్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్పై భారత నెటిజన్లు మండిపడ్డారు. పర్యాటకంగా ఆ దేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. లక్షదీప్పై ఆరోపణల నేతలపై వేటు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లక్షదీప్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో పర్యటనలో భాగంగా ఆయన పోస్ట్ చేసిన వీడియోపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సమస్య మరింత ముదరకూడదనే ఉద్దేశంతో ఆ దేశ ప్రభుత్వం వారిపై వేటు వేసింది. ఏకంగా ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది మాల్దీవుల ప్రభుత్వం.